రైతు బంధు అనేది వెతికనే ఆశామాసికి ఇచ్చేది కాదు, ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ఇచ్చేది కాదు. రైతు బంధు పథకం పెట్టాలని నన్ను ఎవరు కూడా అడగలేదు, నాకు ఎవరు కూడా దరఖాస్తు ఇవ్వలేదు, ఎవరు ధర్నా చేయలేదు. మా అంతరం మేమే ఆలోచించి ఆ స్కీమ్ తెచ్చినాం. ఏమేమి చేసినాం, ఇలా ఫ్రీగా నీళ్లు సప్లై అవుతా ఉన్నాయి ప్రాజెక్టు నుంచి, నీటి తీరువ రద్దు చేసినాం, నీటి తీరువ బకాయిలు కూడా రద్దు చేసినాం. నీళ్లు ఉచితమే, కరెంటు ఉచితమే, రైతు బంధు పెట్టుబడికి ఇస్తా ఉన్నాం, రైతులు పండించిన పంట మొత్తం కొంటా ఉన్నాం. కొన్నిసార్లు కొంత నష్టం వచ్చినా కూడా దీనివల్ల ఇలా రైతుల ముఖాలు కొంచెం కలకలలాడుతూ ఉన్నాయి, అప్పులని కట్టుకుంటా ఉన్నారు. 2 సార్లు 37,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ కూడా చేసినాం. కొద్దిమందికి కావాల్సింది, అది ఎలక్షన్ బ్యాన్ వచ్చి ఆగుతా ఉంది. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా పిటిషన్ ఇచ్చినారు, ఎలక్షన్ తేలారో మరణాడో మళ్ళీ అందరికీ అది వచ్చేస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడే వచ్చేస్తుంది, వారం 10 రోజులలో, లేదంటే ఎలక్షన్ తెల్లారి.